అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగ్లిశెట్టి. ఈ వీడియో ఈయన అంబటి వాంబాబు గారు, సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి వాంబాబు గారు, ఆయన తనకి ఓటు వేయమని అడగకుండా జనసేనకి ఓటు వేయద్దని చెప్తున్నారు ప్రచారంలో. ఆయన అడగవచ్చు, నాకు ఓటేయండి, వైసీపీ పార్టీకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి ఆయన అడగొచ్చు, తప్పు పట్టలేం దాన్ని. ఈయన జనసేన పార్టీకి ఓటేయమాకండే, నాకు ఓటేయండి అంటున్నాడు వెళ్ళిపోయి. అయ్యా అంబటి రాంబాబు, అంబోతులా కవిత్తావు కదా, అంబోతులా కవిత్తావు, టీవీ ఛానల్లో కూర్చున్నాయి, మంచి గొంతు ఉంది నీకు, బాగా నరుత్తావు, వెళ్ళి ఏడుస్తున్నావు అక్కడికి జనాల దగ్గరికి వెళ్ళిపోయి, ఓట్లు ఆడకుండా వాలా వాలా ఏడ్చేస్తావే, ఏంటి అది గాజు గ్లాసు కాదా, నీ గుండెల్లో కూర్చున్న గుణపమా అదేమన్నా, గుణపమా నీకు, అంటే నీకు గెలిచే సత్తా లేదు నీ దగ్గర, గెలిచే సత్తా లేదు నీ దగ్గర, అసలు ఎవడన్నా వెళ్ళి అడుగుతావు, ఇది మా పార్టీ మేనిఫెస్టో, ఇది మా పార్టీ అధినేత, పార్టీ సిద్ధాంతాలు అయ్యి నేను ఈ పనులు చేశాను ఇప్పుడు దాకా, ప్రతిపక్షం నుండి ఈ పోరాటాలు చేశానని చెప్పేసి వెళ్ళి ప్రజలకు చెప్పి ఓట్లు అడగాల్సింది పోయి, ఈ రోజునాడు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయొద్దు, నా గుండెల్లోకి వచ్చొద్దు, గుణపం అంటావా అంబటి రాంబాబు? ఇప్పుడు మేము అక్కడ మేము పోటీ చేస్తున్నాము, సత్తెనపల్లి డ్యామ్ చూపి గెలుస్తావు, మా ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయనకి మంచి పేరు ఉంది, పైసా డబ్బు పంచట్లేదు ఆయన, ఆయన ఒకటే చెప్తున్నా వెళ్ళిపోయి, నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేసి పెట్టాను, ఆ పనులు చూసి నాకు ఓటేయండి, మళ్ళీ చేసి పెడతాను మీకు, నేను మీతోనే ఉంటాను, మీకు కావాల్సిన పనులను చేసి పెడతాను అని చెప్పి ఆయన వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. ఒకవేళ నీకేమైనా ఉంటే, ఓట్లు చీలిపోతే బాగునుంటే డ్రాప్ అయిపో చెప్పేసి నేను తప్పుకుంటానమ్మా, ఓట్లు చీల్చడం ఎందుకు, గాజు గ్లాసుకి ఏమని చెప్పి, అంటే ప్రతి వాళ్ళకు కూడా మా పార్టీ అంత అలుసైపోయింది, మీ ప్రతి వాళ్ళకు కూడా ఓట్లు చీల్తేయండి, లేదు మీరే మా ఓట్లు చీల్తున్నారు, మీకేమైనా రాసి పెట్టుందా, రాజ్యాంగం రాసిచ్చిందా, ఇవి వైసీపీ ఓట్లు, ఈ ఇంకొకరికి వేయకూడదని చెప్పి, ఇవి టీడీపీ ఓట్లు ఇంకొకరికి వేయకూడదని చెప్పి మీకు రాజ్యాంగం రాసిచ్చిందా, హక్కులే ఉన్నాయా, ఏం మాట్లాడతాం అంబటి, టీవీలో కూర్చొని డిబేట్లు చేయడం కాదు, వందల డిబేట్లు చేయడం కాదు, ఆంబోతులు అభుత్వం కాదు, మినిమం సెన్స్తో మాట్లాడు, ఎవడి ఓటు ఎవడు చీల్స్తున్నాడు, ఏ మేము ఓట్లు చీల్తే మేము వచ్చామా, మా ఓట్లు అయ్యి ఈ రోజునాడు ప్రజలు వేస్తారు మాకు, ప్రజల దగ్గరికి వెళ్తే, అసలు మీ వైసీపీ ఓటు మొత్తం కాంగ్రెసే కదా, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేయాలి, ఈ రోజునాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈ వైసీపీ పార్టీ మా ఓట్లు మొత్తం చీల్చుకుపోతుందో అని చెప్పి వాళ్ళు గోల పెట్టాలి, అవ్వాలి వాళ్ళు, వాళ్ళు కాముకుండి వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, మీకే వచ్చేసింది ఓట్లు చీల్తే చీలేదు లేదు, అక్కడ చీలేదు లేదు, చీరేది లేదు, మా ఓటు బ్యాంకు మాకుంది, మా ఓట్లు మాకున్నాయి, ప్రజాక్షేత్రంలో ప్రజలు మమ్మల్ని మెచ్చారు, ఈ రోజునాడు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయడానికి ముందుకు వస్తున్నారు నీ దగ్గర సత్తా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మెప్పు పొందు, ఓట్లు పొందు, గెలువు, మేము వద్దన్నామా, మేము ఆపాం నిన్నేమన్నా, ఇప్పుడు మా అభ్యర్థి చెప్తున్నా వెళ్ళిపోయి, అంబటి రాంబాబు ఓటేయవద్దు, ఫ్యాన్కి పోయొద్దు అని చెప్పి ఆయన ఏమంటున్నా వెళ్ళిపోయి, నేను చేసిన సేవ చూడండి, ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను చేసిన పనులు చూడండి, నేను డబ్బు పంచను నిజాయితీగా ఉంటాను అని చెప్పి మా ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు నిజాయితీగా పనిచేస్తున్నాం, ఈ రోజున ఆయన నిజాయితీగా ఓట్లు అడుగుతున్నారు, ఈరోజు గెలుపు గుర్రం మాకు, మా సత్తెనపల్లిలో వెంకటేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తున్నాం, మేము ఓడిపోయే స్థితిలో ఉండి నువ్వు ఏం మాకండి, నా గుండెల్లో గుచ్చుకుంటుంది అది ఇది అంటున్నావు, అయ్యా అంబటి ఏం అంబటి, నువ్వు ఇప్పుడు ఒక లేదు ఇంటెలిజెంట్ అనుకున్నాను, ఇదో టీవీ ఛానల్లో కూర్చుని ఓ కవిత్తా ఉంటుంటే ఓకే నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉందనుకున్నాను, బాగుంది అంబటి నీ సంగతే చాలా చాలా బాగుంది, ఇంకో మాట ఏదన్నా, అభిమానం ఉంటే మీ గుండెల్లో పెట్టుకోండి, అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, కానీ ఓటేయొద్దంట, అంటే ఇక్కడ అభిమానం గుండెల్లో ఉన్నప్పుడు ఓటెందుకు వేయరు, ఏం జఫా లాజిక్ మాట్లాడతావు, జఫా లాజిక్ మాట్లాడతావు, నీకు అభిమానం ఉంటారు కదా, నీ అభిమానుల దగ్గరికి వెళ్ళు, నీ అభిమానుల దగ్గరికి వెళ్ళి మీ అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, కానీ నాకు ఓటేయొద్దని చెప్తావు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ అభిమానం గుండెల్లో ఉంది వాళ్ళకి, ప్రజలకు అభిమానం గుండెల్లో ఉంది, గుండెల్లో ఉన్నప్పుడు ఓటు ఎందుకు వేయవు, ఓటు నీకెందుకు వేస్తారు, అసలు సత్తెనపల్లి నువ్వేం చేసావు, ఇప్పుడు లోకలో నాలోకలో పక్కన పెడదాం నీది సత్తెనపల్లి కాదు, ఓకే పోటీ చేయ తప్పేం లేదు, పోటీ చేయొచ్చు, నేను తప్పుపడతలేదు, నాలోకలు పోటీ చేసావు, నువ్వు ఐదేళ్లలో ఏ ప్రజా సమస్యలు సత్తెనపల్లిలో ఈ రోజు నాడు ఐదేళ్లలో పోరాటం చేశావు, ఏ ప్రజా సమస్య మీద పనిచేశావు, ఎవరికి భరోసా ఇచ్చావు ఈ రోజునాడు, సత్తెనపల్లిలో అంత దారుణంగా ఆ కోడెల కుటుంబం బవితెగించి ఈ రోజునాడు
కోడెల కుటుంబం దోచుకుంది సత్తెనపల్లిని, ఎంత దారుణంగా దోచుకుంది. అలాగే ప్రతి కూరగాయల బండి దగ్గర కూడా వాడు రౌడీ మామూళ్ళు ట్యాక్స్లు ఈ రోజునాడు కొడుకు ట్యాక్స్ అంట, సత్తెనపల్లిలో కొడుకు దోచుకుంటున్నాడు. అంత అరాచకం జరుగుతుంది సత్తెనపల్లిలో. ఒక్క రోజున వెళ్ళి అడ్డుకున్నావే నువ్వేమన్నా, ఒక్క రోజున పోరాటాలు చేసావు ప్రజల తరఫున, ఏం చేసావు సత్తెనపల్లికి? ఏమి లేకుండా ఊపుకుంటూ వెళ్ళిపోయి 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఈ రోజునాడు నామినేషన్ వేసి ఈ రోజునాడు దొంగేడు పేడుస్తావా? ఓటీ మాకండి, నా గుండెల్లో గుచ్చుకుంటుంది గ్లాసు, అక్కడ గుచ్చుకుంటుంది ఎక్కడ గుచ్చుకుంటుంది అని చెప్పేసి వద్దాం బట్టి. నువ్వు పెద్ద ముదువి, పెద్ద ఖతర్నాకివి, నీ రాజకీయ జీవితం అయిపోయింది. ఎప్పుడో రాజకీయ జీవితం అయిపోయింది. జగన్మోహన్ పెట్టేది నీ మీద జాలిపోయి ఆ టికెట్ ఇచ్చారు, ఆ టికెట్ నీకు ఇవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. నువ్వు నీ మీద జాలి పడ్డారా లేదా ఇంకోటి ఇంకోటి, లేకపోతే ఆయన లూప్ హోల్స్ నీ దగ్గర ఉన్నాయో, నీ లూప్ హోల్స్ ఆయన దగ్గర ఉన్నాయో, మీకు మీకు ఏమైనా తెలియదు. కానీ నువ్వైతే విన్నింగ్ హార్స్ కాదు, నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీకు మీకు నువ్వు మాట్లాడుతావు వాగ్దాటి దగ్గర ఉంది, కానీ ప్రజలు మెప్పించలేవు, ప్రజా ఆమోదం పొందలేవు, ప్రజలకి చేరువ కాలేవు, మాటలు సరిపోదు. ప్రజల దగ్గర చేతలు ఉండాలి. నిన్ను కాపులు దాదాపు 45 నుంచి 50 వేల ఉన్న కాపులు, నీ సొంత కుల కోళ్ళు నిన్ను ఓడించారు కదా, 2 సార్లు ఓడించినట్టున్నారు. అక్కడ రేపల్లెలో 1 సార్లు కదా 2 సార్లు ఓడించినట్టున్నారు. అక్కడ గెలవలేక పారిపోయి వచ్చావు నువ్వు ఈ రోజునాడు. ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఓడిస్తామంటే ఓకే పోనీ, నీకు అనుభవం లేకపోతే. మాజీ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా నేను ఓడించావంటే, అనుభవం ఉన్న తర్వాత కూడా ఓడించావంటే నువ్వు ఎంత ఘనుడివి. రేపల్లికి నువ్వు ఏం చేసావు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది అక్కడ. రేపల్లి ఈరోజు రేపల్లో పోటీ చేస్తున్న డిపాజిట్ వాది నీకు ఈరోజు నాడు కాపు బెల్ట్లో కూడా నీకు కాపులు ఎక్కువ ఓట్లను చోట కూడా నీకు డిపాజిట్ వాది రేపల్లిలో. ఏదో నువ్వు ఈ రోజు నాడు ఏదో అక్కడ ఇక్కడి నుంచి అక్కడ పారిపోయి, నువ్వు సత్తెనపల్లి పారిపోయి జగన్మోహన్ పెట్టి అడ్డం పెట్టుకుని ఏదో గెలిచేయాలని, ఏదో గెలవాలని చెప్పేసి డబ్బు ఉంది కదా, డబ్బు జిమ్మేద్దాం గెలుద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి, నువ్వు గెలిచే ప్రసక్తి లేదు. సత్తెనపల్లి జనసేనదే రాసి పెట్టు కాబట్టి. మా ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు కొడుతున్నారు, బలంగా కొడుతున్నారు. మాకు మంచి అభ్యర్థి దొరికారు, మా పార్టీకి చాలా మంచి అభ్యర్థి దొరికారు. ఇంకో అభ్యర్థి అయితే నీకైనా విన్నింగ్ ఛాన్స్ ఉండేదేమో. ఎందుకంటే టీడీపీ బలహీనంగా ఉంది అక్కడ ఈ రోజునాడు. సత్తెనపల్లిలో టీడీపీ బలహీనంగా ఉంది, ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మా అభ్యర్థి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే మంచి పేరు ఉంది ఆయనకి, ప్రజలు ఈ రోజునాడు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆయనకి. ఇప్పుడు ఆయన ప్రచారానికి వెళ్తుంటే ఇదిగోండి ఈ సిమెంట్ పట్టేసింది ఈయనే. ఎప్పుడో 2009 ఆ ప్రాంతంలో మాకు, 2006 ఆ ప్రాంతంలో మాకు సిమెంట్ కొట్టేశారు చూడండి అని చెప్పి ప్రజలు చూపిస్తున్నారు చెప్పేస్తున్నాడు. అటువంటి మంచి పనులు చేశారు మా అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి గారు. అటువంటి మంచి పనులు చేసిన అభ్యర్థిని వదిలేసి సత్యనపల్లికి నువ్వేమి చేయని సత్తు పళ్ళిన లాంటి ఈ రోజు సత్తెనపల్లికి నువ్వేం చేయలే, ప్రజలకి అసలు పట్టించుకోలేదు. నీకు ఓటేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. అంబటి నువ్వేమైనా ఖర్చు పెడుతున్నావు కదా, 15-20 కోట్లు ఏవైతే మూటలు ఉన్నాయో దాచుకో అంబటి, దాచుకో. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోమాక, డబ్బులు చెట్లు కాయవు, డబ్బులు పోగొట్టుకోమాక దాచుకో. ఎందుకు నువ్వు గెలవెట్టాగో, మా అభ్యర్థి ఒక పంచపని గెలుపుతావు అక్కడ. నువ్వు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు పంచినా గెలవ ఈ రోజున నువ్వు గుర్తుపెట్టుకో సత్తెనపల్లిలో. ఇని అయిపోయింది, రాజకీయ జీవితం శర్మాంగానికి వచ్చేసింది. తరిమి కొడతావు సత్తెనపల్లి నుండి, తర్వాత నువ్వు పోటీ చేయడానికి ఎక్కడ నీ నియోజకవర్గం ఉండదు. ఇంకా ఇదే చివరి ఎన్నిక గుర్తుపెట్టుకుని నీకు. రేపల్లకి వచ్చావనుకో అసలు నీకు టికెట్ ఎవరిస్తా రేపల్లో? 2000 ఓట్లు 3000 ఓట్లు పడేది నీకు రేపల్లో. అది పరిస్థితి నీ రోజు నాడు. వదిలేండి 5 రూపాయలు కామెంట్లు వదిలేయండి అండి, కామన్ అటువంటి. ఇప్పుడు సత్తెనపల్లిలోకి వెళ్ళిన తర్వాత అంబటి గారు అడగాలి, ఆయనకి ఓటేమని అడగాలి. తప్పితే గాజు గ్లాసు గుర్తున్న గుండెల్లో గుచ్చుకుంటుంది, గుణపాల్లో గుచ్చుకుంటుంది. ఏంటో ఏడుపులేంటి రాజకీయం చేయలేక ఏడుపులేంటి? ఇప్పుడు కొన్ని చోట్ల మా పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది, మా అభ్యర్థులు అడుగుతున్నారు వెళ్ళిపోయి, దానికేమాకండి దీనికేమాకండి అని చెప్పేసి నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తున్నారమ్మా, మా పార్టీకి ఓటేయండి, మా పార్టీ సిద్ధాంతాలు అయ్యి, మా పార్టీ అధికారులకు వస్తే ఈ పనులు చేస్తాము, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి హామీలు ఇచ్చారని చెప్పేసి మేము ప్రచారం చేసుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రచారం చేసుకుంటున్నాం, ఓట్లు అడుగుతున్నాము, వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాము, ప్రజలు ఓడిస్తే ఓడిపోతాము, అంత ప్రజల చేతుల్లో ఉంది ఈ రోజునాడు. అంతేగాని దొంగేడు ప్లేట్తో టీడీపీకి ఏమాకండి ఓట్లు చీలిపోతాయి, అమ్మో వైసీపీకి ఏమాకండమ్మా ఓట్లు చీలిపోతాయి. ఏ అక్కడ మాకైనా ఓట్లు రాసి పెట్టారా, మాకేమన్నా నియోజకవర్గాల్లో మాకైనా రాసి పెట్టావా? జనసేన పార్టీకి ఈ 100,000 ఓట్లు మీకేనయ్యా, జనసేన పార్టీకైనా దేవుడు రాసి పెట్టాడా, లేదా రాజ్యాంగంలో రాసి ఇచ్చారా? మాకేమన్నా కొన్ని మీకు రాసి ఇచ్చావా, ఆ పార్టీ రాసి ఇచ్చారా? అన్ని ఉమ్మడి ఓట్లు ఉన్నాయి. ప్రజలు మెచ్చాలి మనల్ని, ప్రజలు మెచ్చుకోవాలి, మెచ్చుకుంటే ఆ ఓట్లు వేస్తారు.
ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అతను గెలుస్తాడు, ఆ పార్టీ గెలుస్తుంది. అక్కడ సింపుల్ లాజిక్ అది. ఇదే 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 తప్పుడు ప్రచారం అంబటి బాంబాబే కాదు, చాలా చోట్ల చేస్తున్నారు. చాలా చోట్ల ఇదే తప్పుడు ప్రచారం. అమ్మ గ్లాసుకి వేద్దామా నేను ఓడిపోతా, అమ్మ గ్లాసుకి వేద్దామా నేను ఓడిపోతా. నువ్వు ఓడిపోయేవాడైతే నువ్వు నువ్వు డ్రాప్ అయిపోయి గ్లాసును గెలిపించు అక్కడ. నువ్వు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయి లెక్క ఉంటే ఎలాగో ఓడిపోతావు కాబట్టి డ్రాప్ అయిపో, డ్రాప్ అయిపోయి గ్లాసును గెలిపించు అక్కడ. ఎలాగో ఓడిపోతున్నావు కదా, ఇంకెందుకు దొంగెడుపులు ఎందుకు? మేము డ్రాప్ మీ సమస్య లేదు. మా ఈ రోజున మా ఓటర్లో చాలా చాలా కరెక్ట్గా ఉన్నారు, ఈ రోజునాడు చాలా నిజాయితీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు చెప్పాలంటే. ఈరోజునాడు జనసేన పార్టీకే వేస్తారు ఓటు, గాజు గ్లాసుకే ఓటు వేస్తారు. ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని దొంగేడుపులు ఏడిచినా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మా వెళ్ళి మీకు ఓటేసే ప్రసక్తి లేదు. మా ఓట్లు ఎప్పుడు ఫిక్స్ అయిపోయినాయి, మా ఓట్లు ఏనాడో ఫిక్స్ అయిపోయినాయి. మీ తప్పుడు సర్వేలకు మా ఓట్లు పడవో లొంగవి ఎప్పుడు కూడా. మీ తప్పుడు సర్వేలు చెప్పుకోండి, దొంగేడుపులు ఆడవండి, కులం కార్డు వాడుకోండి, మతం కార్డు వాడుకోండి, ఇంకోటి వాడుకోండి, ఇంకోటి వాడుకోండి. మా ఓట్లు ఫిక్స్. ఈరోజునాడు మీ తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు మీరు మీరు కొట్టుకోండి, మీరు మీరు డబ్బులు మూట్లు పంచుకోండి. ఆడ ఇప్పుడు టీడీపీ 2,000 పంచితే మీ 3,000 పంచండి, ఈ 3 పంచితే వాళ్ళు 4 పంచుతారు. ఏలం పాడు పడుకోండి, ఆ మిగిలిన ఓటర్లను కొనుక్కోండి. మీరు కొనుక్కుని మీరు గెలవండి, గెలిస్తే మా ఓట్లు ఫిక్స్ అయిపోయినాయి. మాకు స్టాండర్డ్ ఓట్స్ మాకు ఉన్నాయి ప్రతి చోట కూడా మాకు. దాని మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ మాకేమైనా ఇంకా బెటర్గా వస్తే మా మెజార్టీలు పెరుగుతాయి, లేదా సెకండ్ ప్లేస్లో ఉంటే మేము గెలుస్తాము, థర్డ్ ప్లేస్ ఉంటే సెకండ్ ప్లేస్కి వస్తాము. ఆ బెటర్మెంట్ కోసం మా అభ్యర్థులు ఈరోజు పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు. ఏమి ఇప్పుడు ఆ బెటర్మెంట్ కూడా మేము డబ్బులు పంచకుండానే మేము తీసుకో, మాకు వస్తుంది బెటర్మెంట్ కూడా. డబ్బులు పంచుకోదు, ఎందుకంటే డబ్బులు పంచే ఓట్లు మీ మీ ఓట్లు అయ్యి. డబ్బులు పంచే గొర్రెల్లా కొనుక్కుంటారు కదా, సంతల పశువులా కొనే ఓట్లు అని కూడా మీ ఓట్లు అయ్యి. కొనుక్కోండి, కొనుక్కోండి, ఇద్దరు కొనుక్కోండి, శివసాగం చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు దాటిలో, అభ్యంతరాలు. దయచేసి మా ఓట్లు దూరికి రావద్దు, దొంగేడుపులు ఏడవద్దు. ఈ పార్టీకి అయితే జనసేనకి అయితే ఆ పార్టీ గెలిచిద్ది, లేదా జనసేనకి అయితే ఈ పార్టీ గెలిచిద్ది. ఇదొద్దు అదొద్దు తొక్కొద్దు తోలొద్దు కాదు. దమ్ము దైవం ఉంటే మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నిన్న, దమ్ము దైవం ఉంటే వెళ్ళి ఓట్లు అడగండి. తెలుగుదేశం వల్ల తెలుగుదేశం ఇలా చేస్తున్నారు. మన ఈస్ట్ మన ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఇటు తప్పుడు పనులు చేస్తాం తెలుగుదేశం వాళ్ళు. గ్లాసు గ్లాసుకి ఏమాకండి, 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 ఓట్లు చీలిపోతాయని చెప్పేసి ఈయనేమో అక్కడ వైసీపీ అభ్యర్థి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి చాలా చోట్ల అనమాట. మీకు దమ్ము దగ్గర ఉండి వెళ్ళి ప్రజలను అడగండి, వెళ్ళి ప్రజలను అడగండి, ప్రజల ఓట్లు అయితే గెలవండి. ఎందుకు మా పార్టీమే పడతావు ఎందుకని, మా జనసేన పార్టీ పడతావు ఎందుకని, మా మా మీ ఓట్లు చీలిపోతాడు, ఓట్లు చీలిపోతే చీలిపోతాడు ఏంటి, ఓట్లు ఎందుకు చీలిపోతాయి, ఎందుకు చీలిపోతే మాకు పడే ఓట్లు అయ్యి, మాకు పడే ఓట్లు అయ్యి, మీకు పడే ఓట్లు మీకు ఉంటాయి. ఇందులో చీలికేంటి, చీలికలు పీలికలు ఏంటి, ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తే చిలుకలు పీలుకు, మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి. ఇప్పుడు అక్కడ అక్కడ మన తూర్పుగోదావరి జిల్లా తోట తిరుమూర్తులుగా తప్పుకోండి సార్, మీరు తప్పుకోండి, డ్రాప్ అయిపోండి. అలాగే జగ్గంపేట డ్రాప్ అయిపోండి, అలా ప్రతిభ డ్రాప్ అయిపోండి. ఎక్కడ ఎక్కడైతే ఓట్లు చీలిపోతాయని బాధపడుతున్నారో టీడీపీ వైసీపీ వాళ్ళు, అలాగే సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు డ్రాప్ అయిపోండి. పోటీ చేయమాకండి అక్కడ, మీరు తప్పుకోండి, ఇంకా చెప్పేయండి నేను డ్రాప్ అయిపోతున్నాను, నాకు ఓటు వేయద్దని చెప్పేసి. ఎలాగ ఓడిపోతారు కదా, ఎలాగ ఓడిపోతారు కదా, గెలవలేదు ఈ గెలవలేనప్పుడు ఇంకెందుకు మీరు పోటీ చేయడం అక్కడ, మీ ఎందుకు ఎందుకు ఆలస్యం, మీ మీకు బూత్ ఖర్చులు దండగా, ఆ పోలింగ్ రోజున డబ్బులు ఖర్చులు దండగా, ముందులు పోపించాలి, అలాగే ఓట్లు డబ్బులు పంచాలి. డ్రాప్ అయిపోతే ఆ 15 కోట్లు 20 కోట్లు ఏమైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నా డబ్బులు మిగులుతాయి మీకు. ఎందుకు ఈ దిక్కుమాల రాజకీయాలు, ఎందుకు మా పార్టీమే పడిపోతావు వచ్చేసి పోలో 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 మాట తోడు మా పార్టీమే పడిపోవడమే. చీలిపోతున్నాయి, 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 చీలిపోతున్నాయి. ఇలా రాజ్యాంగంలో రాసి ఇచ్చినట్టుగా మీకేమన్నా ఓట్లన్నీ గుంపకొత్తకి ఇచ్చేసారు, పంచుకోండరా, పంచుకోండి. 2 లక్షల ఓట్లు ఉన్నాయి, చివరి 1 లక్ష తీసేసుకోండి. మధ్యలో మధ్యలో 3 వ్యక్తి వచ్చాడు అనుకో, ఒక ఇండిపెండెంట్ కావచ్చు, లేదా ఒక పార్టీ రెబల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మధ్యలో 3 వ్యక్తి వస్తే కొత్త పార్టీ కావచ్చు, వస్తే అమ్మో ఓట్లు చీలిపోతున్నాయి, అమ్మో అయ్యో ఓట్లు చీలిపోతున్నాయి, అయ్యో ఓట్లు చీలిపోతున్నాయి. అంటే ఎవరో వచ్చి పోటీ చేస్తే చీలిపోతే అవి మీ ఓట్లు ఎందుకు అవుతాయి, అంటే ఆ వ్యక్తులు ఏంటంటే మీ మీద నమ్మకం లేకపోయినా, వేరే గత్యంతరం లేక, వేరే ఆ అభ్యర్థికి వేయలేక, ఈ అభ్యర్థికి ఇతనికి వేయలేక అతనికి, అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా మీకు వేయాలి, వేయాల్సిన పరిస్థితులు ఇవ్వచ్చు, చాలా చోట్ల ఉన్నాయి. అందుకని చెప్పి మీకు ఓట్లు వేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ పోటీ చేయొచ్చు, లేకపోతే ఇంకో వెబల పోటీ చేయొచ్చు ఏదో పార్టీ నుండి. అటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేస్తారు వాళ్ళకి, మీ మీద నమ్మకం లేక. మీ మీద నమ్మకం లేదని బాధపడండి, ఇవ్వకండి ప్రజలు నమ్ముతులేదని బాధపడండి. అంతేగాని చీలిపోతే ఇదవుతాయి అదవుతాయి ఆపండి, తప్పుడు ప్రచారం అంతా అయిపోయింది, ఈ రోజు ప్రచారం అయిపోతుంది, ఆపండి. అలాగే ఓటర్లు కూడా ఒకసారి ఆలోచన చేయండి, విజ్ఞతతో ఆలోచించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఓట్ల చీలిక లేదు, పేలికలు లేవు, ఏమీ లేదు, ఏది లేదు. మా జనసేన పార్టీ ఓట్లు ఫిక్స్ అయిపోయినాయండి. తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో మా జనసేన పార్టీ ఓట్లు ఫిక్స్ అయిపోయినాయి, ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాయి. మాకు మా అభిమానులు కావచ్చు,
అలాగే కొన్ని సామాజిక వర్గాలు మాకు సపోర్ట్ చేస్తున్న కులాలు కావచ్చు, మా అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు, మా సానుభూతి పౌరులు, అలాగే చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు కావచ్చు, మాకు మా ఓట్లు ఫిక్స్ అయిపోయినాయి ఈ ప్రతి చోట కూడా. దయచేసి తటస్థ ఓటర్లు ఎవరు కూడా గందరగోళం గురి కావద్దు. మేము టీడీపీ ఓట్లు చీల్చడం లేదు, వైసీపీ ఓట్లు చీల్చడం లేదు. ఇవి మా పార్టీకి పడే ఓట్లు, ఇవి మా పార్టీకి పడే ఓట్లు. గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా మాకు ఈ ఓట్లు పడినాయి. మాకు ప్రజారాజ్యంలో కూడా మేము గెలవలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మాకు చాలా మంచి ఓటు బ్యాంక్ వచ్చింది, మాకు చాలా మంచి ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ మా ఓట్లే. ఆ ప్రజారాజ్యానికి పడిన ఓట్లకి మాకు అదనంగా ఇంకా ఈ 10 ఇయర్స్లో కొత్త జనరేషన్ వచ్చింది, ఆ ఓట్లు కూడా మాకే వచ్చినాయి ఈ రోజునాడు. అలాగే చాలామంది అభిమానులు కొత్తగా మాకు సానుభూతి పట్ల మాకు చాలామంది మాకు వచ్చారు ఈ రోజునాడు. మేము బలంగా ఉన్నాము, చాలా చాలా స్థానాల్లో బలంగా ఉన్నాము ఈ రోజునాడు. దయచేసి తటస్థ ఓటర్లు ఆలోచన చేయండి. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. జనసేనకి ఒక సీట్ వస్తుంది, 2 సీట్లు వస్తే, 3, 4 కాదు. ఈరోజు టీడీపీ వైసీపీ పార్టీ సమానంగా ధీటుగా మా పార్టీ ఉంది ఈ రోజునాడు. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తే మాకు ఎన్ని సీట్లు వస్తాయి ఈరోజునాడు. వాళ్ళకి 60 వస్తే మాకు 60, వాళ్ళకి 50 వస్తే మాకు 50, వాళ్ళకి 70 వస్తే మాకు 70. అంత బలంగా ఈరోజు మా పార్టీ ఉంది. మేమేం తీసిపోలేదు. మా పార్టీ ఈ టీడీపీ ఓట్లు చీల్చడం లేదు, వైసీపీ ఓట్లు చీల్చడం లేదు. ఇవి మా ఓట్లు. 2014లో ప్రజారాజ్య పార్టీ లేకపోవడం, అలాగే జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడం, రకరకాల కారణాలతో మా ఓట్లు టీడీపీకి పడినాయి కొంతవరకు. అలాగే టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా మా ఓట్లు కొన్ని కొంతమంది బలవంతంగా వైసీపీకి వేసారు. ఎందుకంటే టీడీపీ అంటే ఇష్టం లేదు కాబట్టి. ఆ రోజునాడు మా ఓట్లు మాకు వచ్చినాయి తప్పితే మేము ఆ ఓట్లు చీల్చట్లేదు, ఈ ఓట్లు చీల్చడం లేదు. ఇంకోటి చీల్చాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ ఓట్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు, వాళ్ళకి రాసి ఇవ్వలేదు, వాళ్ళకి వాళ్ళ జమీను కాదు, అలాగే వైసీపీ వాళ్ళకి జమీను కూడా కాదు. అయితే అందరూ ఓట్లు, అది ప్రజలు ఇష్టమైతే ఓట్లు వేస్తారు. దయచేసి తటస్థ ఓటర్లు ఆలోచన చేయండి. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, జనసేన పార్టీని గెలిపించండి, బంపర్ మెజార్టీతో గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని హామీలు అమలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ, ఒక నీతితో కూడిన పరిపాలన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఉంటానండి, పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.